ప్రభును రక్షకుడైన యేసుప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ రోజు కొరకు ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నీవు దేనినైనా యోచించగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వీళ్ళకు ప్రకాశించును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మన కొరకు ఆశీర్వదించును గక. మరి యోబు గ్రంథము ద్వారా ఈరోజు మన ప్రభువారు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉండి నువ్వు ఏ కార్యములు జరగాలని యోచన చేశావో, దేవునికి మనవి చేశావో, ప్రార్థించావో, వాటన్నిటినీ దేవుడు మీ కొరకు మీ కుటుంబాల కొరకు స్థిరపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో. ఒకవేళ గత సంవత్సరంలో అనగా 2021లో నువ్వు చేసిన కొన్ని మనవులు, ప్రార్థనలు, విన్నపాలు జరగలేదేమో, ఆగిపోయినాయేమో, ఈ నూతన సంవత్సరంలో నీవు నూతన పరచబడిన ఎడల ఆయన నీ కొరకు నువ్వు యోచించిన వాటన్నిటిని కూడా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు, నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా నీ మార్గం మీద వెలుగు ప్రకాశించు. బహుశా 2021లో కొన్నిసార్లు ప్రపంచంలో సంభవించిన పరిస్థితులను బట్టి, దేశంలో సంభవించిన పరిస్థితులను బట్టి, రాష్ట్రంలో సంభవించిన పరిస్థితులను బట్టి గాఢంధకారపు లోయల గుండా నువ్వు నడిచి వెళ్ళావా? కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చిందా? అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ 2022లో ప్రభువారు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, గత సంవత్సరంలో నీవు చీకట్లు నడిచినట్లుగా ఈ సంవత్సరం చీకట్లు నడవు. ఆయన నీ మార్గం మీద తన వెలుగును ప్రకాశింపచేస్తానని, నీకు చీకటిని వెలుగుగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. దేవుని వాగ్దానములన్నీ నమ్మదగినవి. వాటి నువ్వు నమ్మగలిగినడలా, వాటి ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగినడలా, దేవునికి నీవు లోబడగలిగినడలా, ఆ వాగ్దానములన్నీ కూడా నీ కొరకు నెరవేరుస్తారు. ఒకటి, నీ యోచించిన వాటన్నిటినైనా స్థిరపరుస్తారు, జరిగిస్తారు. రెండవది, నీ మార్గము చీకటి ఉందేమో ఆ మార్గమునైన వెలుగుగా మారుస్తారు. ఇది శ్రేష్టమైన వాగ్దానములు ఈ దినమంతట్లో మన ప్రభువారు మన కొరకు మన కుటుంబాల కొరకు ఆశీర్వదించమే గాక. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి రెండు వాగ్దానములను ఈ వాగ్దానం వింటున్న వారందరి పక్షంగా నెరవేర్చండి. వారి చీకటిని వెలుగుగా చేయండి, వారి దుఃఖమును ఆనందంగా మార్చండి, నూతన క్రియలు జరిగించండి. యేసు నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆ